ఈరోజు మరో రుచికరమైన కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం తయారు చేసుకోబోయే కర్రీ పేరు టమాటా ఉల్లికాడల కర్రీ. ఇది వేడివేడి గ్రేవీ కానీ వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తిన్నారనుకోండి, అమృతంలా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా నేను ఈ వీడియోలో చూపించే రెసిపీని ఫాలో అవ్వండి. నేను ఇది అయిపోయినాక నేను టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా. అందువల్ల నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఇదే రెసిపీని ఫాలో చేయండి, మీరు చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కావాల్సింది మనకి ఉల్లికాడలు అన్నమాట. చూడండి, ఇక్కడ బుజ్జి బుజ్జి ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా మీకు, చిన్న చిన్న ఉల్లిపాయలు. సో ఇది ఉల్లికాడలు అంటాం అన్నమాట. దీన్ని నేను 2 ఉల్లికాడలు కట్టలు తీసుకున్నాను అన్నమాట. సో మీరు దీనికోసం మీరు ఏం చేస్తారంటే 2 ఉల్లికాడల కట్టలు తీసుకోండి. ఓకేనా? చూడండి, ఇది చాలా హెల్తీ అన్నమాట. ఒక ఆనియన్ తీసుకోండి. నెక్స్ట్ టమాటో వచ్చేసి ఒక 5 టమాటో తీసుకోండి. పచ్చిమిర్చి వచ్చేటప్పటికీ ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి. నెక్స్ట్ అల్లం వచ్చేసి ఒక సగం తరుగు తీసి పెట్టుకోండి. వాష్ చేసి పెట్టుకొని మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో వీటన్నిటిని వేసుకొని మనం ఈ విధంగా టమాటాని హాఫ్కి కట్ చేసి వేసుకోవాలి. అన్ని టమాటాలు హాఫ్ కట్ చేసి వేసుకోండి. దీంతోపాటు మనం తీసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే చివరిగా వచ్చేటప్పటికి ఆనియన్స్ అన్నమాట, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకొని చక్కగా దీన్ని ఒక పేస్ట్ లాగా చేసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లికాడలు ఉన్నాయి కదా, ఆ ఏవైతే ఆనియన్ ఉన్నిందో ఆనియన్ని కట్ చేసి మనం పక్కన పెట్టేసి ఈ కాడల్ని మాత్రమే ఈ విధంగా సన్నగా తరుక్కొని చక్కగా 2-3 సార్లు కడిగేసేయండి. ఎందుకంటే దీంట్లో మనకి ఇసుక అనేది ఎక్కువ ఉండొచ్చు. సో అందువల్ల వాటర్లో బాగా నీట్గా వాష్ చేయండి. వాష్ చేసి వడపోసేసేయండి. వడపోసి ఎందుకు దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోవాలి, ఏం వాటర్ లేకుండా చూసుకోండి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు పోయిపోయిన పాత్ర పెట్టుకొని వేడైన తర్వాత 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీనికి మీరు ఏం చేస్తారు అంటే 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, వీటిని చక్కగా మనం నూనెలో వేయించుకోవాలి. దోరకాయ మనము వేయించుకోవాలి. ఈ పప్పులు యాడ్ చేయడం వల్ల ఈ కర్రీకి మంచి స్మెల్, యాక్చువల్లీ మనము జీలకర్ర యాడ్ చేసాం కదా, జీలకర్ర ఆవాల వల్ల మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఈ పప్పులు అనేది మనకి టచ్ అవుతూ ఉంటుంది. గ్రేవీ మనము అన్నంలో కలుపుకుని తినేటప్పుడు పప్పులు మనకి టచ్ అవుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని వేసుకుంటాం పెరుగు మాకులు. ఇప్పుడు మనం వేడి చేసుకుని టమాటా పేస్ట్ని ఇంట్లో వేసుకుంటాం. వేసేసి ఆయిల్లో దీని ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు సరిపడినంత వేసుకోండి. ఒక 1.5 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు చక్కగా మిక్స్ చేస్తాం. బాగా మిక్స్ చేసుకోండి. టమాటో పేస్ట్ అనేది ఆయిల్లో బాగా మనకి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలాగా మిక్స్ చేస్తూ అక్కడే ఉండండి. ఎందుకంటే మనము దీన్ని కొంచెం కూడా మాడనివ్వకూడదు. మాడనిచ్చినప్పుడు ఏమవుతుందంటే అడుగు అంతా కూడా టమాటా అనేది ఎప్పుడైతే మారుతుందో ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది మిక్స్ అవుతుంది. ఎందుకంటే మనం అక్కడే ఉండి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా కొంత టైం మనం దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ఉల్లికాడలు అనేటివి చాలా హెల్తీ. దీంట్లో వాటర్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది.
ఎస్పెషలీ చెప్పాలంటే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా హెల్తీ అన్నమాట. సో అందుకని మీరు ట్రై చేయండి. ఆయిల్ కావాలంటే మీరు కొంచెం తక్కువైనా వేసుకోండి, మిగిలిన వాటిలో యాడ్ స్టీల్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి దీంట్లో నేను యాడ్ చేసిన ఏది కూడా హెల్త్కి అంత ప్రాబ్లం అయినట్లేదు కాదు. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఆల్రెడీ మనము కడిగి వడపోసుకున్నటువంటి ఉల్లికాడలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా చక్కగా ఉల్లికాడల్ని మనము ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ టమాటా అనేది బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఏం వెయిట్ చేయలేదు. మీడియం ఫ్రై అయ్యేవాళ్ళగానే మనము ఈ ఉల్లికాడలు యాడ్ చేసేయచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రై చేయాలి కదా, సో అందుకోసము అన్నీ కలిపి ఫ్రై చేసుకోవచ్చు కనుక యాడ్ చేసుకొని ఇలా మీరు మిక్స్ చేసుకోవాలి. చూడండి వాటర్ అనేది వస్తుంది కాడలు, ఈ ఉల్లికాడల్లో నుంచి ఈ వాటర్ అనేది కూడా. నేను అసలు వాటర్ వేయలేదు కదా, బట్ వాటర్ అనేది చూడండి చాలా ఎక్కువ క్వాంటిటీ మీకు కనబడుతుంది. ఇది మనకి నేను ఇంకా చెప్పినట్లుగా కాడల్లో నుంచి వచ్చిన వాటర్. ఈ వాటర్ అంతా కూడా మగ్గిపోయేదాకా మనం దీన్ని ఫ్రై చేయాలన్నమాట. అప్పుడే దీనికి అసలు టేస్ట్ అనేది వస్తుంది. ఈ వాటర్లోనే ఆ కాడలు అవన్నీ కూడా బాగా ఉక్కిపోతాయి. ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి వచ్చేటప్పటికి మీరు హాఫ్ టీ స్పూన్ వేయండి. ఇప్పుడు యాజ్ టీస్ మిక్స్ చేసేసాను. కారం వచ్చేటప్పటికి హాఫ్ టీ స్పూన్ వేయండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, హాఫ్ టీ స్పూన్ లేదా ఇంకొంచెం తక్కువ వేసుకోండి. ఇలా మిక్స్ చేసేసాను, కూడా మిక్స్ చేసుకోండి. ఉల్లికాడలతో నేను డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేశాను, అవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ రాను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది వాటిని. బట్ ఇది అల్టిమేట్ అన్నమాట, వాటన్నిటిలోకి ఈ రెసిపీ చాలా బాగుంది, అందుకని ఫస్ట్ దీన్ని ప్రిఫర్ చేశాను. వాటంతా కూడా ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోయింది, అంతే టమాటా ఉల్లికాడలు కానీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడిగా రుచి చూసేద్దాం. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.